ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మన ఊరు మన బడి మీద ఒక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి గొప్ప దేశంలో ఎక్కడైనటువంటి దేశమే ఆశ్చర్యపోయేటువంటి ఇవాళ గొప్ప పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం నిజంగా తెలంగాణ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా నిజంగా ఇవాళ హర్షిస్తున్నారు అధ్యక్ష. ఈ మన ఊరు మన బడికి 7289 కోట్ల రూపాయలను ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా బడుగు బలుగైన వర్గాల దళిత గిరిజన పక్షాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందనేది అక్షర సత్యం అధ్యక్ష. ఇవాళ ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు ఆంగ్ల మాధ్యమానికి దూరమై ఇంగ్లీషు అక్షరం చదువుకునే అవకాశం ఈ దళితులకు ముఖ్యంగా లేకుండే అధ్యక్ష. ఇవాళ భావి తరాల బంగారు భవిష్యత్తు అందించేందుకు వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేసీఆర్ గారు ఒక దార్శనికతో ముందుకు సాగుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ ప్రభుత్వ బడులను వారి రూపురేఖలను మార్చేదానికోసం ప్రభుత్వం చేపట్టినటువంటి పథకం చాలా గొప్ప పథకం అధ్యక్ష, మన ఊరు మనబడి. ఇదే సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక 200 గురుకుల పాఠశాలలు ఉండే అధ్యక్ష. నేను కూడా ఒక ప్రైవేటు పాఠశాల కొన్ని సంవత్సరాలు నిర్వహించిన అధ్యక్ష, కానీ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఒక ఎస్సీ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని అధ్యక్ష, ఆనాడు పలుచటి చారు పురుగుల పడ్డ అన్నం తిని అర్ధాకలతో బడిగిపోయి చదువుకున్నటువంటి విద్యార్థిని ఒకనాడు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ గారి ఆశయాలను మరి అమలు చేసేటువంటి ఇవాళ కేసీఆర్ గారు సుమారుగా 900 పైచిలకు గురుకుల పాఠశాలలు తెచ్చి నాణ్యమైనటువంటి కార్పొరేట్ విద్య, పౌష్టికాహారాన్ని దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల అందరికీ అందిస్తున్నటువంటి మహనీయుడు మా దళితుల దేవుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధ్యక్ష. ఇదే సందర్భంలో ఒకటి గుర్తు చేసుకుంటున్న అధ్యక్ష, మా మలావత్ పూర్ణ గిరిజన బిడ్డను ఎవరెస్ట్ శిఖరం దాకా ఎక్కించినటువంటి గొప్ప మహానేత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఇదే సందర్భంలో మా దళితులకు గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో ఎంత గొప్పగా విద్యను అందించినో మరి ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశానికి తెలవాలి అధ్యక్ష. దానికోసం